బతుకమ్మ విశిష్టతను ఏనుగుల రాకేష్ రెడ్డి వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ నిదర్శనమని అన్నారు. దేశంలో విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు ఎన్ని ఉన్నా దేశమంతా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుందని ఇదే భారతదేశ హిందుత్వమని తెలిపారు. అన్ని చోట్ల పూలు వేసి దేవతను కొలుస్తే ఇక్కడ పూలనే దేవతగా మార్చి కొలిచేటువంటి సంస్కృతి మనది. అదే కాదు, తీరొక్క పువ్వును తీసుకొచ్చి ఒక బతుకమ్మగా పేర్చినట్టుగా సమాజంలో ఉన్నటువంటి భిన్న కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాల వాళ్ళు అందరూ కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనకు బతుకమ్మ ఇస్తుంది. ఇదే వసుదైవ కుటుంబకం, ఇదే హిందుత్వం, ఇంకా వేరే ఏమీ కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నరేంద్ర మోదీ గారు ఏదైతే నినాదాన్ని ఈరోజు సమాజానికి అందిస్తున్నారో ఆ నినాదమే బతుకమ్మ. బతుకమ్మే ఆ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే మనము ఒక సంఘటన శక్తిగా మారి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు. తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో ఒక బతుకమ్మ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అంటే అడవిలో దొరికే